నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మంత్రివర్గ కూర్పు అయితే పూర్తయింది. చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లోని 24 మందికి కూడా శాఖలను అయితే కేటాయించారు. ఇక ఈసారి శాఖల కేటాయింపు కొంచెం ఆలస్యమైనా కూడా మరి కేటాయింపు అయితే సమతుల్యంగా ఉంది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మరి లోకేష్ గారికి ఎలాంటి శాఖ ఇవ్వబోతున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి శాఖ ఇవ్వబోతున్నారు అన్న ఉత్కంఠ అయితే అందరిలో నెలకొంది. మరి ఫైనల్గా శాఖలు విడుదల చేశారు కాబట్టి ఎవరెవరికి ఏ శాఖలను ఇచ్చారు, ఏ ఏ ప్రాధాన్యతతో ఇచ్చారు అన్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. శాఖల కేటాయింపు అయితే పూర్తయిపోయింది. ముఖ్యంగా అందరూ కూడా మైండ్లో ఉంది అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఏ శాఖ కేటాయిస్తారు అన్న ఉత్కంఠ అందరిలో ఉండింది. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆయన నాకు వ్యవసాయ శాఖ అంటే ఇష్టమని చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. మరి ఈసారి ఆయనకు ఏ శాఖ ఇచ్చారు, అలాగే తన కుమారుడు లోకేష్ గారికి ఏ శాఖ ఇచ్చారు కొంచెం డీటెయిల్గా చెప్తారా? గతంలో మీరు అన్నట్టు ఈసారి మంత్రివర్గ శాఖల కేటాయింపు మీద చాలా ఉత్కంఠ ఉందమ్మా ప్రజలకి. ఎందుకంటే ఈసారి మంత్రివర్గ కూర్పు కూడా భిన్నంగా ఉంది. గతంలో కన్నా కూడా కొత్త కొత్త వాళ్ళని ఎక్కువ 17 మందిని తీసుకొచ్చారు. తర్వాత ఈసారి చంద్రబాబు నాయుడు గారు మరింత పరిపక్వత కలిగిన లీడర్గా ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడిన అవసరం దృష్ట్యా అభివృద్ధిని చాలా స్పీడ్గా చేయాల్సిన పరిస్థితుల్లో ఏ శాఖలు ఎవరికి కేటాయిస్తారని ఎదురు చూశారు. సహజంగా గతంలో ఉండే సాంప్రదాయం ఏంటంటే ఎక్కువ శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉంచుకునేవారు, కానీ ఈసారి ఎక్కువ శాఖలు పవన్ కళ్యాణ్ గారికి కేటాయించారు. ముఖ్యమంత్రి గారు చాలా మినిమం శాఖలు జనరల్ అడ్మినిస్ట్రేషను, లాండ్ ఆర్డరు, ఈ రెండు ఎట్టాగూ ఉంటాయి. ఇవి కాకుండా కూడా ఇంకా అనేక ముఖ్యమైన శాఖలని ఆయన దగ్గర ఉంచుకునేవారు ఇప్పుడు గతంలో. ఈసారి చంద్రబాబు నాయుడు గారు తన మీద పని ఒత్తిడి తగ్గించుకుని ఇతర శాఖల పనితీరుని సమీక్షించడం కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారని అనుకుంటున్నాను నేను. రెండోది ఏంటంటే రాష్ట్ర అవసరాలని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆయా శాఖల్ని అలర్ట్ చేయటం కోసం తను ఎక్కువ బరువు బాధ్యతలు పెట్టుకోకుండా ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యతలకే ఎక్కువ సమయం కేటాయిస్తదలుచుకున్నారని నాకు అనిపిస్తూ ఉంది గతంలో. నేను ఎందుకంటే 79 నుంచి అప్పట్లో ఈయన చెన్నారెడ్డి గారు మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండేవారు, అప్పటి నుంచి మంత్రివర్గ కూర్పులు అవసరాలు చూస్తున్న దృష్ట్యా ఈసారి ఆయన ఎక్కువ టైం ప్రజల యొక్క ఓవరాల్ వెల్ఫేర్ గురించి నేను ఎక్కువ ఆలోచించాలి, తర్వాత వెల్ఫేర్ తర్వాత టోటల్ స్టేట్ అన్ని విధాలా కూడా సమగ్రంగా ఆలోచించడం కోసం ఆయన శాఖలు కేటాయించిన తీరును బట్టి నాకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ముఖ్యమంత్రి గారు చూస్తారు, లాండ్ ఆర్డర్ చూస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ ఇచ్చారమ్మా. పంచాయతీరాజ్ అనేది చాలా ముఖ్యమైన శాఖ. గ్రామీణాభివృద్ధి కూడా ఇచ్చారు. గతంలో ఈ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ డిఫరెంట్గా కూడా ఉండే పరిస్థితి ఉండేది. తాగునీరు అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో చాలా ముఖ్యమైన శాఖ. తర్వాత ఫారెస్ట్ ఇచ్చారు, పర్యావరణంలోకి వస్తుంది కాబట్టి ఫారెస్ట్ కూడా. మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు. అట్లా ఈ చాలా ముఖ్యమైన శాఖలు ఇచ్చారు. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఫుల్ టైమ్ ఎంగేజ్ అయ్యి ఉండేలాగా చూశారనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత ఎనర్జీ కూడా ఉంది యంగ్ మ్యాన్ కాబట్టి. తర్వాత తను కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముఖ్యమైన బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం దృష్ట్యా తన్ని కేంద్రంలో వెళ్ళొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఏదైనా వయసు చాలా ఉంది ఆయనకి ఇంకా రాజకీయంగా కాబట్టి చాలా శాఖల్లో ఎక్స్పోజర్ ఇచ్చారు. అండ్ ఇంకొక విషయం సార్, అంటే వీళ్ళ పొత్తుని విచ్ఛిన్నం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇద్దరు కూడా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకొచ్చిన సందర్భాలు మనం చూసాం. ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఈయనకి ఇచ్చినటువంటి శాఖలు కూడా చూస్తూ ఉంటుంటే ఇద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంది, ఎంత సఖ్యత ఉంది, అంటే పొత్తును ధర్మాన్ని ఇప్పటికి కూడా అంటే పదవి వచ్చిన తర్వాత కూడా ఇంత జాగ్రత్తగా కాపాడుకొని రావడం కూడా మామూలు విషయం కాదు. సో మరి ఆయన తరపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, మరి జనసేన నాయకులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందంటారా? ఏంటమ్మా, ముఖ్యమంత్రి తన దగ్గర ఉంచుకోవాల్సిన శాఖల్ని ఆయన మినిమైజ్ చేసుకుని నెక్స్ట్ పొత్తులో ఉన్న భాగస్వామికి ఎక్కువ శాఖలు కేటాయించారంటే ఒక ఎక్స్పోజర్గా తర్వాత ఆయనకి ఆ ప్రాముఖ్యత కల్పించారంటేనే అర్థమవుతుంది. అంటే కర్ణుడు సహజ కవచకుండాలను కోషించినంత దానిగా వర్ణించాల్సిన అంశం ఇది నా దృష్టిలో. ఇవే కాకుండా డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారంటున్నారు. అయ్యుండొచ్చు, అది కూడా తర్వాత ఇస్తే ఇవ్వచ్చు. ఇచ్చినా పోయినా ఆయనకి ఇన్ని శాఖలు
ప్రభుత్వం అనేది నెక్స్ట్గా చీఫ్ మినిస్టర్ తర్వాత ఈయన ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకా ఎవరు కూడా కంప్లైంట్ చేయడానికి ఉండదు. ఆయనకి కూడా ఒక మంచి అవకాశం తన అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ని తన ఇంట్రెస్ట్ని కాపాడుకోవటానికి. ఇప్పుడు ఫారే ఇప్పుడు మీ ఆయన మీరు అన్నట్టు అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ అన్నప్పటికీ కూడా ఇక్కడ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అండ్ డ్రింకింగ్ వాటర్, ఎన్విరాన్మెంట్ పర్యావరణం, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవులు, ఇన్ని శాఖలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇంచుమించుగా అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉన్న శాఖలే. కాబట్టి అసలు ఆయనకి చాలా పని ఉంటుంది చేతి నిండా. ఈసారి ఎక్కువ షూటింగ్లు కూడా వెళ్ళగలిగే పరిస్థితి కూడా ఉండదు. ఆ తర్వాత వచ్చేటప్పటికి లోకేష్ గారికమ్మ, ఇది మానవ వనరుల శాఖ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇచ్చారు, అండ్ కమ్యూనికేషను అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ అని ఇది ఒక లేటెస్ట్ సబ్జెక్టు. గవర్నెన్స్ అసలు ఎలా జరుగుతుంది, రియల్ టైమ్ అనేది ఒక ప్రస్తుత పరిపాలన పరిస్థితిని చూడటం అనమాట అనుకుంటున్నాను నేను నాకుండా అవగాహనతో. తర్వాత మానవ వనరులను హ్యూమన్ రిసోర్స్ గతంలో అసలు ఒక శాఖ అనేది ఉండేది కాదు. కేంద్రంలో పివి నరసింహారావు గారికి ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు దాని ఇంపార్టెన్స్ని చూపించిన తర్వాత అసలు హ్యూమన్ రిసోర్స్ అనేది అందులో భారతదేశం లాంటి దేశంలో ఎంత ప్రాముఖ్యత ఉందో ఆయన చూపించాడు. అక్కడ నుంచి హ్యూమన్ రిసోర్స్ అనేది ఒక సపరేట్ మినిస్ట్రీగా వచ్చింది. ఇప్పుడు అందులో ఇప్పుడు ఆయన గతంలో కూడా ఐటీ చేశారు, ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు, టెక్నాలజీ మీద విపరీతమైన అవగాహన ఉంది. గతంలో కూడా ఇట్లాగే డైరెక్ట్ బెనిఫిషరీకి ట్రాన్స్ఫర్ చేయాలి డీబీటీ అనేది మొట్టమొదట ప్రతిపాదించింది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈయనే. అప్పుడు అసలు మినిస్ట్రీలో కూడా లేడ్ ఆయన, కానీ అలాంటి సూచనలు అప్పుడు ఆయన చేశాడు. అంత దూరదృష్టి ఉంది. అండ్ ఇంకో విషయం సార్, ఇక్కడ హోంశాఖ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే హోంశాఖను ఈసారి వంగలపూడి అనితకి ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. సో ఒక లేడీకి ఇవ్వడానికి ఎలా చూడొచ్చు? ఇది అయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ను ఇవి కూడా ఈయనకు వచ్చినాయి కాబట్టి చాలా ముఖ్యమైన శాఖలే, ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న శాఖలే. వంగలపూడి అనిత గారు కూడా అనేక రకాల డక్క ముక్కీలు తిన్నారు మా పార్టీలో. గతంలో కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి కూడా అమ్మాయికి ఇచ్చారు, వనిత అని తానేటి వనితకి ఇచ్చారు. ఇవి కూడా ఎస్సీ సామాజిక వర్గం, మాదిక సామాజిక వర్గానికి చెందినవి. టీచర్గా ఉండి టీచర్గా రాజకీయాల్లో రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుంది. ఆమె పార్టీకి చాలా లాయల్ క్యాండిడేట్. ఆమె మీద ట్రోలింగ్ ఎంత విపరీతంగా జరిగిందంటే ఆమె మీద ఎంత అసభ్యమైన పదజాలంతో పోస్టింగ్లు పెట్టినా కూడా ఆమె అన్నీ కూడా దిగమింగి ఫేస్ చేసి ధైర్యంగా ఫేస్ చేసింది. అందువల్ల ఆమెకి హోమ్ మినిస్ట్రీ ఇవ్వటం అనేది ఒక రకంగా బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి హోమ్ మినిస్ట్రీ ఇస్తే ఆ వర్గాలకు కూడా ఒక భరోసా ఉంటుంది, రక్షణ ఉంటుంది. అలా హోమ్ అండ్ విపత్తు నిర్వహణ కూడా ఆమెకే ఇచ్చారు. ఈ రెండు కంబైన్డ్గా ఉంటాయి కాబట్టి చేయగలిగిన వ్యక్తే కూడా ఆమె. ఎందుకంటే చాలా ధైర్యంగా ఇది వైఎస్ఆర్సిపి సామాజిక మాధ్యమాల్లో చేసిన దాడుల్ని ఎదుర్కొందాం కాబట్టి ఆమె కూడా ఒక రైట్ పర్సన్కి ఇచ్చారు. తర్వాత వచ్చేటప్పటికి అచ్చెన్నాయుడు గారికి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ ఇచ్చారు, కోఆపరేటివ్ అండ్ మార్కెటింగ్ కూడా ఇచ్చారు, అండ్ యానిమల్ హస్బెండరీ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకటి ఇందాక చెప్పినట్టు రిలేటెడ్ సబ్జెక్టే. అచ్చెన్నాయుడు గారు కూడా టీడీపీలో సీనియర్ లీడరు, ఎర్రనాయుడు గారికి తమ్ముడు. వీళ్ళు ఎప్పుడు కూడా పార్టీ మారింది లేదు. ఆయన్ని గతంలో ఒక ఆపరేషన్ చేయించుకుని రెస్ట్లో ఉన్నప్పుడు కూడా పోలీసులు ఇంటి మీద దాడి చేసి విజయవాడ నుంచి అక్కడ నుంచి గుంటూరు వరకే ఆయన్ని వ్యాన్లో ఎక్కించుకుని ఎంత అవస్థ పెట్టారు. అవి ఆయన ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి. తర్వాత కొల్లు రవీంద్ర గారు కూడా బందర్లో ఈ నాని పేరు నాని దాడుల్ని ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి. ఈయన అగ్నికుల క్షత్రియ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈయనకి గనులు, జియాలజీ అండ్ ఎక్సైజ్ ఇచ్చారు. ఈ కూడా మంచి వ్యక్తి. ఆయన కూడా చాలా కాలం నుంచి తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి. బందర్లో చాలా టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాడు పేరుని నాని కుటుంబం నుంచి. తర్వాత నాదెళ్ళ మనోహర్ గారు గతంలో ఈయన స్పీకర్గా కూడా చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన నాదెళ్ళ భాస్కరరావు గారికి అబ్బాయి. తర్వాత మొదటి నుంచి ఈయన జనసేనతో పవన్ కళ్యాణ్ పార్టీలో చేరి ఒక కుడిభుజంగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఆయనకి వచ్చేటప్పటికి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఇచ్చారు. సివిల్ సప్లైస్ అనేది వాళ్ళ మనకు తెలియదు కాదు, పౌర సరఫరాలు, ఆహారం పౌర సరఫరాలు, ఈ రేషన్ షాపులు ఇవన్నీ కూడా బలహీన వర్గాలకు ఇచ్చే ఆహార పదార్థాల సరఫరా అంతా ఈ శాఖ కిందకే వస్తుంది. ఆ విధంగా ప్రతి గ్రామంలోనూ సౌకర్య దుకాణం ఉంటుంది. అట్లా చాలా ఒక కీలకమైన శాఖ ఇప్పుడు అది. సత్యకుమార్ యాదవ్ ఈయన బీజేపీ పార్టీ తరఫున అక్కడి నుంచి పోటీ చేశారు, అనంతపూర్ డిస్టిక్ నుంచి. ఈయనకేమో ఆరోగ్యం అండ్ కుటుంబ సంక్షేమం అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ వైద్య విద్య కూడా అంటే ఎంబీబీఎస్ మెడికల్ కాలేజెస్ అన్నీ ఈయన దీని కిందకు వస్తాయి, మినిస్ట్రీ కిందకి. ఎన్ఎండి ఫరూక్ గారు ఈయన మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్నారు. రామారావు గారి
టైంలో కూడా చక్కెర శాఖ ఇలాంటి శాఖలు నిర్వహించాడు, పట్టణాభివృద్ధి శాఖ ఇలాంటివి, చాలా సీనియర్ లీడరు, న్యాయశాఖ అండ్ మైనార్టీస్ సంక్షేమ ఇచ్చారు, మంచి శాఖ ఇచ్చారు, వాళ్ళ వర్గాన్ని బాగు చేసుకోవడం మైనార్టీస్ అండగా ఉంటారు. తర్వాత పొంగూరు నారాయణ ఇన్స్టిట్యూట్ అధినేత, ఈయన కూడా గతంలో కూడా ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేశారు పట్టణాభివృద్ధి, ఇప్పుడు మళ్ళీ అదే శాఖను ఆయన చేస్తున్నారు. ఆయన కూడా మంచి ప్రూవ్ చేసుకున్నాడు. పయ్యావుల కేశవ్ గారు చాలా మేధావీన, తెలుగుదేశం పార్టీలో ఉన్న మేధావర్గంలో ఈయనొకడు, మంచి ఫైటర్ కూడా, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారటం కానీ ఇంకొకటి కానీ ఆయన దగ్గర లేదు. ఆయనకి ఫైనాన్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అంటారు, అసెంబ్లీ నిర్వహణల అనమాట, అది లెజిస్లేటివ్ అఫైర్స్ అంటారు అట్ని. అనగా ఆయన సత్యప్రసాద్ గారు కొత్తగా ఇచ్చినా కూడా ఆయనకి రెవెన్యూ లాంటి ఒక ముఖ్యమైన శాఖ ఇవ్వటం అనేది ఆయనకి చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టు. గుంటూరు జిల్లాకు కూడా గతంలో కూడా నాదేడు భాస్కర్ రావు గారు చెన్నారెడ్డి గారి టైంలో అప్పుడు కూడా రెవెన్యూ మినిస్టర్గా చేశాడు, గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి, ఆయన కూడా నాదేళ్ మనోహర్ గారి తండ్రి. తర్వాత కొలుసు అనకాని సత్యప్రసాద్ గారు, ఈయన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, కొలుసు పారసారథి గారు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఈయన అక్కడ ఏమళ్ళాక ఇటు వచ్చాడు. తర్వాత ఆయనకి పెనమలూరు కాకుండా నూజివీడు ఇచ్చినా కూడా నూజివీడి నుంచి పోటీ చేసి గెలిచాడు ఆయన. గృహ నిర్మాణం అండ్ సమాచార శాఖ, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ కూడా ఆయనకే ఇచ్చారు. టీజీ భరత్, ఈయన కర్నూలు అనుకుంటాను, పరిశ్రమలు వాణిజ్యం ఇచ్చారు. తర్వాత సవిత గారికి బీసీ అఫైర్స్ అండ్ వెల్ఫేర్, బీసీ రక్షణ సంక్షేమం అండ్ చేనేత ఇచ్చారమ్మా, ఇవి కూడా మంచి లేడీస్కి ఇచ్చే శాఖే బాగానే, ఆమె కూడా బీసీ వర్గానికి చెందినాం కాబట్టి. తర్వాత వాసన్శెట్టి సుభాష్ గారికి వచ్చేటప్పటికి కార్మిక శాఖ ఇచ్చారు. తర్వాత కొండపల్లి శ్రీనివాస్కి వచ్చేటప్పటికి మధ్యతరగతి చిన్న పరిశ్రమల పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చారు. తర్వాత చేనేత పరిశ్రమలో రామప్రసాద్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి రవాణా శాఖ, అది కూడా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, విత్ క్రీడల శాఖ కూడా ఆయనకే ఇచ్చారు. తర్వాత డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి వచ్చేటప్పటికి సాంఘిక సంక్షేమం ఇచ్చారు. తర్వాత గుట్టిపాటి రవికుమార్ గారు, ఈయన్ని చాలా ఆర్థికంగా దెబ్బతీశారమ్మా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఈయన గ్రానైట్ మైన్స్ ఉన్నాయి చీమకుర్తి దగ్గర, అక్కడ ఆయన్ని చాలా విపరీతమైన ఈయన మీద పెనాల్టీస్ వేశారు, 100 కోట్ల పైన కూడా పెనాల్టీ, 300 కోట్లు అనుకుంటా, 300 కోట్లు పెనాల్టీ వేసినా కూడా, ఆర్థిక మూలాలు దెబ్బతీసినా కూడా ఆయన పోరాడాడు తప్ప చెక్కు చేతరలేదు. ఆయన్ని పార్టీలో జారమని ఆఫర్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మేము అవి కనుక చేస్తే మీకు ఇది తీసేస్తామని, అయినా ఆయన తగ్గల. గుట్టిపాటి హనుమంతరావు గారు అబ్బాయి, వాళ్ళ నాన్నగారు కూడా గతంలో మినిస్టర్గా చేశారు, చాలా మంచి పేరు ఉంది వీళ్ళ కుటుంబానికి అక్కడ. తర్వాత వచ్చేసి కందుల దుర్గేషు, ఈయన నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు, జనసేన తరపున చేశారు. ఈయనకి వచ్చేటప్పటికి టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. తర్వాత సంజయారాణి గారికి మహిళా అండ్ గిరిజన సంక్షేమం ఇచ్చారు. జనార్దన్ రెడ్డి గారికి R&B ఇచ్చారు, రోడ్లు భవనాల శాఖ. తర్వాత నిమ్మల రామానాయుడు, డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఈయన 3-4 సార్లు ఎలక్ట్ అయ్యాడు పాలకొల్లు నుంచి తెలుగుదేశం తరఫున, డౌన్ టు ఎర్త్ ఉంటాడు, ప్రతిరోజు ఎవరికి ఎప్పుడైనా అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన అన్న క్యాంటీన్లు కూడా ప్రజల నుంచి విరాళాలు తీసుకునే వ్యక్తుల నుంచి నిర్వహణ చేస్తూనే ఉన్నాడు కాబట్టి. ఈయనకి వచ్చేటప్పటికి నీటి వనరుల అభివృద్ధి శాఖ ఇచ్చారు, ఈయనకి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మీద బాగా శ్రద్ధ ఉన్న వ్యక్తి. తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు రామనారాయణ రెడ్డి గారు, ఈయన బాగా సీనియరు, ఈయన కూడా దాదాపు ఇది 6వ సారి అనుకుంటా ఈయన గెలవటం. ఆయనకి ఎండోమెంట్స్ ఇచ్చారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు, చాలా సీనియర్ లీడరు. గతంలో ఈయన మీద రివోల్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద, ఈయన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుగా వాళ్ళు టీడీపీలో చేరిన వ్యక్తి. ఈయన గతంలో టీడీపీలో చాలా కాలం పనిచేశాడు, 3-4 సార్లు మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది ఆయనకి కాబట్టి. మంత్రివర్గం అనేది చాలా సమగ్రంగాను ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి, వ్యక్తిగత ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఇచ్చారు, వ్యక్తిగత అర్హతలను బట్టి, ప్రాంతాలను బట్టి, వీటన్నిటిని కూడా ఆలోచించి అందుకే వెంటనే చేయకుండా చాలా గ్రౌండ్ వర్క్ చేశారు చంద్రబాబు గారు. తన మీద బరువు తగ్గించుకోవటం, తర్వాత ఇతరుల మీద, ఇతరులు ఎవరెవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో చూసుకుంటూ వీళ్ళందరినీ సమీక్షించే బాధ్యత ఎట్లాగో ఆయనకు ఉంది కాబట్టి, ఆ బాధ్యతలన్నింటినీ చేసుకోవటానికి కొంత వెసులుబాటుగా కూడా ఆయన ఫ్రీగా ప్రజలతో ఎక్కువ కాలం గడపాలి, ప్రజల యొక్క బాగోగులు ఎప్పటికప్పుడు గమనించుకోవాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి ఆయన కూడా చెప్పాడు, ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉంటానని. అదేవిధంగా కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఆయన టైంని అడ్జస్ట్ చేసుకునే విధంగా చేశారని నాకైతే ఈ మంత్రివర్గ కూర్పును చూస్తే అనిపిస్తుంది. ఇది ఒక మంత్రివర్గ మంచి కూర్పు కాబట్టి ఫలితాలు కూడా, మనం ఎప్పుడైతే మంచి విత్తనం వేస్తామో మంచి ఫలితం వస్తుంది, మంచి పంట వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళ యొక్క సేవల ద్వారా అభివృద్ధికి ముందుకెళ్తారు, రాష్ట్రం కూడా బాగుపడుతుంది, రాష్ట్ర కీర్తి కూడా పెరుగుతుంది అమ్మా, ప్రతిష్ట పెరుగుతుంది.
రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన. మన వీక్షకులు కూడా నమస్కారం.